హలో అండి, పోసాని కృష్ణ మురళి తనకు నారా లోకేష్ గారి దగ్గర నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి చేసినటువంటి ఆరోపణ గురించి నేను మీతో మాట్లాడదామనుకుంటున్నానండి. ఈరోజు పోసాని కృష్ణ మురళి రాష్ట్ర డీజీపీ కచిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నాకు నారా లోకేష్ నుంచి ప్రాణహాని ఉంది, నా మీద దాడి చేయబోతున్నాడు అని చెప్పి తనకు రక్షణ కల్పించవలసిందిగా కోరటం, ఆ తరువాత డీజీపీ గారు మీ ప్రాణానికి ఎలాంటి హాని జరగదు, మేము మీకు కాపలాగా ఉంటాం అని హామీ ఇచ్చినట్టుగా పోసాని కృష్ణ మురళి గారు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే సహజత్వానికి భిన్నంగా సాధారణంగా పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం అంటే అరుపులు, పెడబొబ్బలు, బూతులు తిట్టడాలు, అసభ్యంగా మాట్లాడటం, అంటే విన్యాసాలు చేయటం ఇవన్నీ లేకుండా చాలా ఆర్ద్రత కలిగినటువంటి మాటలతో భయపడుతున్నట్టుగా నటిస్తూ ఆ మీడియా సమావేశంలో పాల్గొన్న పోసాని కృష్ణమురళి నన్ను లోకేష్ చంపించబోతున్నాడు, అసలు లోకేష్ను చూసినా లోకేష్ మీద విమర్శ చేసినా కానీ వాళ్ళ మీద దాడి చేస్తాడు, వాళ్ళని చంపిస్తాడు అని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. నిజంగానే కచిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళి గనక ప్రాణహాని ఉంది అని గనక వాళ్ళ ఎంక్వైరీలు తేలితే ఖచ్చితంగా పోసాని కృష్ణమురళికి భద్రత కల్పించాలి. 10/10 కాదండి, 18/18 సెక్యూరిటీ ఇచ్చి 24 గంటలు ఆయన బాత్రూమ్కి వెళ్ళినా కానీ బాత్రూమ్ దగ్గర కూడా 2-3 పోలీసులను పెట్టి ఆయన కాపలా కాసి ఆయన ప్రాణాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత రాష్ట్ర పోలీసులకు ఉంటుంది. డీజీపీ గారు ఆ పనిచేస్తే కనుక అందరూ సంతోషిస్తారు. అయితే పోసాని కృష్ణమురళికి ప్రాణహాని లేదు, పోసాని కృష్ణమురళి మీద దాడి చేసేటువంటి అవసరం అవకాశం ఎవరికి ఉంది అని కనుక మనం ఆలోచిస్తే భయంకరమైనటువంటి నిజం ఇప్పుడు మనకు తెలుస్తుందండి. అంటే పోసాని కృష్ణమురళికి లోకేష్ గారికి ఉన్నటువంటి గొడవ ఏంటంటే, పోసాని కృష్ణమురళి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ లోకేష్కి రాజధానిలో కంతేరు దగ్గర 14 ఎకరాల భూమి ఉంది, నాకు ఆధారాలతో సహా ఉన్నాయి, ఇది నిజము అని చెప్పి తాను కేవలం సత్యహరిశ్చంద్రుడి తమ్ముళ్లాగా ఏ రోజు అబద్ధమాడినాళ్లాగా మాట్లాడినట్టు మాట్లాడారు. ఇది తెలుసుకున్నటువంటి లోకేష్ గారు, అయ్యా నాకున్న 14 ఎకరాలు ఎక్కడున్నాయి చూపించండి అని 2 సార్లు ఆయనకి లాయర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ 2 సార్లు కూడా పోసాని కృష్ణమురళి ఏమీ మాట్లాడకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో న్యాయస్థానాల ద్వారా మాత్రమే తనకు ఉన్నదని చెబుతున్నటువంటి ఆ 14 ఎకరాలు ఎక్కడుందో పోసాని కృష్ణమురళి గారు చెప్పి ఆ లీగల్ డాక్యుమెంట్లు కనుక లోకేష్ గారికి ఇస్తే ఆ 14 ఎకరాలను అనుభవిద్దాం కదా అనే ఉద్దేశంతో లోకేష్ గారు కోర్టుకు వెళ్ళి, అయ్యా పోసాని కృష్ణమురళి గారు ఇలా నాకు 14 ఎకరాలు ఉందని చెప్పారు కంతేరులో, ఆ 14 ఎకరాలు ఎక్కడుందని చెప్పమంటే ఆ డాక్యుమెంట్లు ఏమంటే ఇవ్వట్లేదు అని కోర్టుకు వినవించుకోవడం జరిగింది. మరి సహజంగానే ఇది జరిగిన తర్వాత నిజంగా పోసాని కృష్ణమురళి చేసినటువంటి ఆరోపణ ఏదైతే 14 ఎకరాలు లోకేష్ గారికి ఉంది అని చెప్పాడో అది నిజమైతే పోసాని కృష్ణమురళి దగ్గర ఆధారాలే ఉంటే ఆ ఆధారాలు మీడియాలో పెట్టొచ్చు. ఎందుకంటే ఇవాళ రామోజీరావు గారి విషయంలో ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులను కూడా మీడియా ముందు తీసుకొచ్చినటువంటి పోలీసులు ఉన్నటువంటి ఈ సందర్భంలో పోసాని కృష్ణమురళి గారు ఆయన దగ్గర ఏదైతే లోకేష్ గారి పొలాలు అని చెప్పిన ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలు కనుక మీడియాకి ఇస్తే, అంటే బయట మీడియాకి ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ మీడియా సొంత మీడియా సాక్షికి ఇచ్చినా కానీ వాళ్ళు ప్రచురిస్తారు, ప్రజలు నిజం తెలుసుకుంటారు కదా. మరి ఇది చేసే బదులు ఏదో లోకేష్ గారి మీద ఆరోపణ చేసేస్తే లోకేష్ గారు నన్ను చంపేస్తాడు, నాకు భయంగా ఉందని చెప్పి చాలా భయపడుతున్నటువంటి దాదాపు ఏడుపుతో ఉన్నటువంటి మాటలు మాట్లాడటం ఇవన్నీ చూస్తే కనుక కొంచెం ఎబ్బెట్టుగా ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎప్పుడైనా కానీ ఎలాంటి క్రిమినల్ హిస్టరీ కానీ ఒకళ్ళని కొట్టిన విషయం కానీ ఒకళ్ళని కొట్టించడం కానీ ఒకళ్ళని చంపించడం కానీ ఉందా అని కనుక ఆలోచిస్తే వాళ్ళు నిజంగానే పోసాని కృష్ణమురళిని కొట్టాలి చంపాలి అని కనుక వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళ ఉద్దేశాలు అయితే కనుక 2014 నుంచి 2019లో కూడా పోసాని కృష్ణమురళి ఇలాగే నోరు బారేసుకున్నాడు, అటు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లోకేష్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద. మరి వాళ్ళకి అధికారం ఉన్న సమయంలో ఏదో రకంగా ఇరికి చెక్కడో ధర కొట్టేవాళ్ళు, కనీసం ఏమైనా కేసులైనా పెట్టేవాళ్ళు కదా. ఇవేవీ చేయకుండా వాడి పాపాన వాడే పోతాళ్లే అని ఊరుకున్న పాపానికి ఈ రోజున పోసాని కృష్ణమురళి నాకు భయం ఉంది నన్ను చంపేయబోతున్నారు అని చెప్తున్నారంటే నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారమే ఈరోజు నాకు ప్రాణహాని ఉంది నన్ను లోకేష్ దాడి చేసి చంపబోతున్నాడు అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు అంటే ఇదే అదనుగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కానీ పోసాని కృష్ణమురళి మీద దాడి చేసినా పొరపాటున పోసాని కృష్ణమురళిని చంపినా కానీ అదిగో ఆల్రెడీ పోసాని కృష్ణమురళి లోకేష్ మీద కంప్లైంట్ ఇచ్చాడు, లోకేష్ మీదే పోసాని కృష్ణమురళికి అనుమానం ఉంది కాబట్టి ఆయన్ని చంపింది లోకేషే అని పోలీసులు కూడా లోకేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని అవకాశంగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ పోసాని కృష్ణమురళికి హాని తలపెడతారేమో అనే ఉద్దేశంతోనే నేను డీజీపీ కచిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని
దయచేసి పోసాని కృష్ణ మురళి గారికి 16x60 24x7 సెక్యూరిటీ కల్పించి ఆయన బాత్రూమ్కి వెళ్ళినా అన్నం తింటున్నా స్నానం చేస్తున్నా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కనీసం 10 మంది పోలీసులు ఆయన చుట్టూ ఉండేటట్టుగా రక్షణ కల్పించి ఆయన ప్రాణాన్ని కాపాడాలి, ఈ కుట్రని ఛేదించాలి అని నేను డీజీపీ గారిని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నిజంగానే పోసాని కృష్ణ మురళి చేసే ఆరోపణలు నిజం ఉందంటే గత 20 ఏళ్లుగా లోకేష్ మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరో ఆయన స్నేహితులతో కలిపి దిగిన ఫోటోలు అవే చూయించి ఈ రోజు కూడా ఆయన ఆరోపణ చేశాడు అంటే, గతంలో ఏవైతే అవినీతి ఆరోపణలు పోసాని కృష్ణ మురళి లోకేష్ గారి మీద చేశారో అవన్నీ అభూత కల్పనలు, వాటికి ఎలాంటి ఆధారాలు లేవు అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చి పాత చెంచకాయ పాత్రలాగానే మళ్ళీ ఇదిగో ఈ స్నేహితులతో తైతక్కలాడాడు అని చెప్పే విధంగా, అంటే ప్రజల్లో ఈ విధంగా లోకేష్ గారి యొక్క ఇమేజ్ను దెబ్బతిద్దామని పదే పదే చెప్తున్నారంటే ఇంతకంటే నికృష్టమైనటువంటి ఆలోచన ఏమైనా ఉంటుందా? మరింకొక విషయం ఏంటంటే, ఏదైతే నిన్న జరిగినటువంటి లోకేష్ గారి గన్నవరంలో ఉన్నటువంటి మీటింగ్ తర్వాత భయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలుస్తారేమో, కలిస్తే కనుక కాపు ఓట్లు కమ్మ ఓట్లు కలిసి ఎక్కడ పోలరైజ్ అవుతాయో అనే ఉద్దేశంతో, అలాగే వంగవీటి రాధా గారు ఏదైతే లోకేష్ గారి పాదయాత్రలో పాల్గొనటం, లోకేష్ గారితో చాలా అన్యోన్యంగా ఉండటం, ఇలా వంగవీటి మోహన్ రంగా గారు ఎవరైతే కాపు ఆరాధ్య నాయకుడు ఉన్నాడో ఆయన కుమారుడే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులతో అంటగాపుతుంటే చాలా అన్యోన్యంగా తిరుగుతుంటే, ఆ వంగవీటి రంగా గారిని చంపారు అని చెప్పినటువంటి దేవినేని నెహ్రూ గారి కుమారుడు దేవినేని అవినాష్ గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళితే ఇక కాపులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యరు కాబట్టి ఆ పాత పండును రేపి కమ్మలకి కాపులకి మధ్య గొడవ పెడదామని ఉద్దేశంతో పోసాని కృష్ణ మురళి మళ్ళీ ఇవాళ కూడా ఆరోపణ చేస్తూ కమ్మ కాపుల మధ్య విద్వేషాలు పెంచే విధంగా వాటిని సమసిపోయేయటానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా చూసే విధంగా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చాడు అంటే, ఇంతకంటే దిగజారుడు వ్యాఖ్యలు ఇంత చదువుకున్నాను చెప్పినట్టు వ్యక్తి నుంచి వస్తున్నాయా అని కనుక మనం ఆలోచిస్తే కేవలం పోసాని కృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైన క్రీడలో పావుగానే మిగిలిపోతాడేమో అన్నా కనిపిస్తుంది.